అరోమాని చాలా బాగుంది ఫ్రెండ్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వెన్ యు ఎంజాయ్ ద ఫుడ్ ఎవ్రీ డే బా వావ్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ రోజు సరికొత్త డిష్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వెరైటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఆంధ్ర మాత అంటే గోంగూర సో గోంగూర అంటేనే మనందరికీ ఇష్టం కదా ఆ గోంగూర తో ఈ రోజు నేను చికెన్ జాయింట్ గోంగూర కర్రీ చేయబోతున్నాను సో లేట్ ఎందుకు ఫ్రెండ్స్ నేను త్వరత్వరగా చేసేస్తాను మీరందరూ చూసేయండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాండి ఇందులో ఉప్పు కారం పసుపు ఆయిల్ మనం కలిపి పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ సైడ్ కుంచుకుందాం करी की कावल इंग्रीडेंट्स अभी प्रिपेर सो चूपिस्तानु रही फ्रेंड्स चिकेन ऑलरेडी मनो हाफ एन अवर उप्पु पसुपु कारम ऑयल कलिपी हाफ एन अवर मनो मैग्नेट चेसामंडी सो करी की कावल्सिंदी ऑयल ऑयल अलगे वाटर ऑनियन्स रेंडु ऑनियन्स चॉप चेसि पेट्टानंडी सो टमाटो कूडा रेंडु टमाटोस चॉप चेसि पेट्टानु अलगे जिंजर गार्लिक पेस्ट पच्चिमिर्ची गोंगूर मन की करी गोंगूर वाड़ुतुन्नाम काबट्टी गोंगूर इक्कड आलरेडी गोंगूर नेनु उप्पु पसुपु वेसी 10 निमिषालु उंची बागा शुभ्रंगा कड़िगी चाप चेसानंडी गोंगूर कूडा एक्चुअली गोंगूर चाला मंदी उड़कबेट्टी इवि कूडा वेस्तारु ఇలా వేయటం వల్ల గోంగూర ఇలా చాప్ చేయడం వల్ల ఉడకబెట్టన అవసరం లేదు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదు మనం తింటున్నప్పుడు మన పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ గోంగూర యొక్క ఫ్లేవర్ మనకి తెలుస్తుందన్నమాట రాక్ salt కారం పసుపు ధనియాలు జీలకర్ర పౌడర్ కొత్తిమీర గసగసాలు చికెన్ మసాలా గరం మసాలా अलगे नेनु इक्कड एविधैते मसाला पेस्ट चेसानु इक्कड कोन्नि इंग्रीडियंट्स पेट्टानंडि इलाची लवंगालु नालुगु मिरियालु दाल्चिन चेक्क गसगसालु वेसि ई पेस्ट चेसानु फ्रेंड्स जिंजर गार्लिक पेस्ट వేస్తున్నాను सो जिंजर गार्लिक पेस्ट కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి నేను టమాటోస్ వేస్తున్నాను పచ్చిమిర్చి అప్పుడే వేయనండి ఎందుకంటే ఆయిల్ లో ఫ్రై చేసి నెక్స్ట్ కర్రీలో ఉడకడం వల్ల పచ్చిమిర్చి బాగా మెత్తగా అయిపోయి కరిగిపోతుందన్నమాట అందుచేత నేను చీకరి చేసాక పచ్చిమిర్చి వేస్తాను సో చూడండి ఆల్రెడీ मसाला अंत मग्गिपोयिंदी अलागे आनियन्स टमाटो अंत मग्गिपोयिंदी चूसारा चुट्टू कूडा आयिल तेरिपोयिंदी इला आयिल तेरिपोयिंदी अंटे मग्गिपोयिनट्टे चिकन वेसेसुकुंटुन्नानु सो इप्पुडु ई आयिल लोनी मसाला लोनी मुक्ककि पट्टे अंतगा बागा फ्राई चेसुकोवाली मसाला अंत कूडा मुक्कलकि पट्टालन्नमाट इला चिकन वीगाने एप्पुडु कूडा मूत पेट्टोद्दु मूत పెట్టడం వల్ల ముక్క బాగా మెత్తగా అయిపోతుందండి కొంచెం గట్టిపడాలి ముక్క ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి సో బాగా మిక్స్ చేసుకుందాం సో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నా కదా మసాలా పేస్ట్ అంతా కూడా నేను వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఆయిల్ లో ఫ్రై అవ్వాలి अलागे मन इंदा पेक पचिमिर्ची इपड़ी वे सो
सो బాగా ఈ మసాలా అంతా కూడా బాగా కలపాలి ఆయిల్ లో ఫ్రై అవ్వాలి ఆయిల్ లో ఆల్్రెడీ మసాలా వేగుతున్నప్పుడే మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నిజంగా ఈ అరోమా తోనే ఎప్పుడెప్పుడు తింటామా అనే ఫీలింగ్ చాలా టేస్ట్ బట్స్ విపరీతంగా కమ్ ఆన్ అంటున్నాయి ఫ్రెండ్స్ గోంగూర యాడ్ చేసుకున్నాని గోంగూర ఉడికిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత అంచులు చుట్టూరు క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది సో ఇప్పుడు మనం లిడ్ పెట్టుకొని ఒక 10 నిమిషస్ కుక్ చేద్దాం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకున్నాం ఆల్్రెడీ నేను చాప్ చేసుకున్నాను అన్నమాట గోంగూర్ని సో బాగా కలుపుకుంటా గోంగూర అంతా కూడా లోపలికి వెళ్ళి సో చూసారు ఆల్రెడీ కలర్ అప్పుడే చేంజ్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది సో గోంగూర అప్పుడే ఇంకా చూసారు వేయగానే అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది గోంగూర ఆకుకూరలు వేసాక ఎక్కువసేపు ఏ కర్రీ కూడా కుక్ చేయకూడదండి అందులో ఉన్న విటమిన్స్ అనేది పోతాయి అన్నమాట చూసారు కదా ఆయిల్ ఆల్రెడీ చుట్టూ బయటికి వచ్చేసింది సో ఇప్పుడు నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఉప్పు చూసుకోవాలండి సరిపోకపోతే వేసుకుందాం కారం అయితే సరిపోతుంది తిక్కుగా కావాలి అనుకున్న వారు తిక్కుగా చేసుకోవచ్చు లేదు మాకు కొంచెం జ్యూసీగా కావాలి అనుకున్న వాళ్ళు జ్యూసీగా కూడా ఈ కర్రీని ఇలా ఉంచుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను కర్రీ అయితే చాలా బాగుంది కొంచెం కారం కొంచెం ఉప్పు పడుతుందండి కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఎక్కువైపోతే మనం తినలేము మనం ఎప్పుడు కూడా సాల్ట్ మెయిన్ సాల్ట్ మాత్రం తక్కువ వేసుకోవాలండి సో తక్కువ అయితే కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అవ్వకూడదు అన్నమాట చూస్తున్నారు కదా గోంగూర చక్కగా ఉడికిపోయింది కూరలో కలిసిపోయింది కూడా గోంగూర దించే ముందు ఇలా గరం మసాలా వేసుకోవాలండి సో గరం మసాలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కర్రీ అంతా రెడీ అయిపోయింది చూస్తున్నారా ఆయిల్ అంతా కూడా బయటికి ఇలా తేరిపోయింది కదా అంతే ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది సో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుందాం సో ఇదండి మా ఈ వీడియో కర్రీ ఎలా ఉందో కిషోర్ గారు టేస్ట్ చేసి మీకు చెప్తారు ఫ్రెండ్స్ మీకు గనుక ఈ కర్రీ ప్రిపరేషన్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థాంక్యూ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా వావ్ గ్రేవీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో ఇలా చికెన్ గోంగూర కలిపి గ్రేవీతో చికెన్ ముక్కలు మన ఫేవరెట్ తింటూ ఉంటే ఫ్రెండ్స్ ఈ జన్మకి చాలా అనిపిస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ కర్రీ ట్రై చేయండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్డేట్ వస్తూ ఉంటాయి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను థ్యాంక్ యూ